ఖమ్మం జిల్లా మదిర క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం స్వాహ చేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రవేశపెట్టిన 2.30 వేల కోట్ల బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదన్నారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో ప్రవేశపెట్టారన్నారు. 2017 నుండి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల కావడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అప్పులు తేవడం వల్లే సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడిందన్నారు. ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్లనే పెట్రోల్ డీజిల్ మద్యం ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్, భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తెచ్చుకున్న రాష్ట్రమే ఉద్యోగాల కోసం. ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా నిరుద్యోగులకి ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ వృత్తి ఏమాత్రం ప్రకటించకపోగా ఉద్యోగాలు, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా నింపకపోవటం వల్ల ఈరోజు సునీల్ నాయక్ లాంటి నిరుద్యోగి ఈరోజు ఆత్మహత్య చేసుకొని రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత బేలంగా ఉందో తన ఆత్మహత్య ద్వారా ఈ రాష్ట్రాన్ని ఆందోళన కలిగిస్తూ ఉంది. నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం, కొట్లాడి ఉద్యోగాలు సంపాదించుకుందాం, ఉద్యోగాలు ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని కూల్చుదాం, కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే సునీల్ కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ సునీల్ ఆత్మకు శాంతి చేకూరాలని, నువ్వు కోరుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా నిరుద్యోగ యువతి యువతి యువకులు, రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాటం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశలను తీర్చేటట్టుగా ఉండాలి తప్ప వాళ్ళని భ్రమల్లో ఉంచి ఆ భ్రమల్లో బతికేటట్టు చేసి ఆ భ్రమలోంచి బయటకు చూస్తే శూన్యం కనపడితే తీవ్రమైనటువంటి నిరాశ నిస్సరోలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది, దీన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. అట్లాగే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ను ప్రవేశపెట్టి సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిధులు కేటాయిస్తున్నామని బడ్జెట్లో చూపిస్తున్నారు తప్ప ఆ సంక్షేమానికి సంబంధించి ఎక్కడ నిధులు రిలీజ్ చేయట్లేదు. తీసుకొచ్చేటటువంటి అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దాదాపు 5 లక్షల కోట్లకి అప్పులు పెంచారు. ఈ అప్పులు తీర్చే భారం అంతా కూడా సామాన్య మధ్యతరగతులకు సంబంధించినటువంటి ప్రజలపైన, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వాడకందారులపైన, అట్లాగే రైతులపైన, రాష్ట్ర ప్రభుత్వం అమ్మేటువంటి మద్యాన్ని సేవించేటువంటి మద్యం తాగేటువంటి ప్రజలపైన ఈ 5 లక్షల కోట్ల భారం అప్పు విడబడతాం. ఆ అప్పు తీర్చేటువంటి విధంగా కావలసినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవటం కోసం వీళ్ల మీదనే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేసి విపరీతంగా గుంజుతూ ఉంది. ఈ పన్నులు తీర్చే భారాన్ని తట్టుకోలేక పేద ప్రజలు, రైతులు, పెట్రోల్ అండ్ డీజిల్ వాడుకుందారులంతా కూడా కుదేలవుతూ ఉన్నారు. ఈ అప్పుల గురించి రాష్ట్రంలోని ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.